హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి దక్షిత వ్లాగ్స్. ఈరోజు మీకు పల్లీ చెక్కి ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. నేను ముందుగా ఈ గ్లాస్తో తీసుకున్నాను 1 కప్. నేను 2 కప్స్ తీసుకుంటున్నాను. ఇంకో కప్ పోస్తాను. వేయించుకోవాలండి, కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలు గ్రైండర్ పట్టుకోవాలి. అందులోకి 4-5 ఇలాంచీలు వేసుకోవాలి. పౌడర్గా చేసుకోవాలి. పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కెర పాకు కోసం కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు 2 కప్స్ పల్లీలకి 1½ కప్ షుగర్ వేసుకుందామండి. కలుపుతూ ఉండాలి పాకు వచ్చే వరకు. పాకు దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇంకా పలస అనే ఉంది, చిక్క అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇంకా దగ్గరికి రావాలండి. చూడండి షుగర్ సిరప్ దగ్గరకు వచ్చేసింది. మీకు దగ్గరకు వచ్చిందని ఎలా తెలాలండి, ఇలా టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు వాటర్లోకి తీస్తే దగ్గరకు అవుతుంది. ఇలా దగ్గరకు వచ్చిందంటే రెడీ అయిపోయింది షుగర్ సిరప్. ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ అంతా వేసేసుకోవాలి. పల్లీల పౌడర్ చూడండి దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకొద్దిసేపు ఉంచేసిన తర్వాత తీసేద్దాం. దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక లైట్గా టెంపరేచర్ చల్లబడ్డాక కట్ చేసుకోవాలి. ఇలా చేతికి అంటుకోకపోతే పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. అంటుకుంటలేదు సో నేను ఇప్పుడు పీసెస్ కట్ చేస్తాను. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత పీసెస్ తీస్తే అంటే అయిపోతుంది, రెడీ అయిపోతుంది. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత తీసి చూస్తే రెడీ అయిపోతుందండి పల్లీ చెక్కి. చూడండి పల్లీ చెక్కి రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ పల్లీ చెక్కి రెడీ అయిపోయింది. ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సాయి దక్షిత వ్లాగ్స్.